వన్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన డాక్టర్ తోట చంద్రశేఖర్ పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు గంగమ్మ తల్లి దేవాలయంలో నగదు అపహరించిన దుండగులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న సాంబశివరావు మృతుల కుటుంబాలను ఆదుకున్న పిల్లి రామరాజు యాదవ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి खेलो तेलंगाना जीतो तेलंगाना क्रीडलु पटापी रमण गणवरम सच्चेलकु तरलिंचिन पोलीसुलु रैतुलकु अवगाहन सदस्सु निर्वहिंचिन एटीएमए संस्थ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో జరిగే భూమి పూజ మహోత్సవ శుభ కార్యక్రమంలో పాల్గొనున్న ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ గుంటూరులో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉందన్నారు. బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ముందుగా గన్నవరం విమానాశ్రయానికి 9 గంటలకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ నేతల కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని దేవుని మాన్యం పంట కాలువ పక్కన శ్రీ గంగా బాల త్రిపుర సుందరి దేవి సమేత భీమలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ 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 మహామృత్యుంజయ జప విశ్వశాంతి మహాయాగంకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ తోట చంద్రశేఖర్ పాల్గొంటారు. తర్వాత గుంటూరులో బస చేయనున్నారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో డాక్టర్ తోట చంద్రశేఖర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. పార్టీలో చేరికలు తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన కారణంగా పట్టాభి నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు బదులు టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టాభి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని పట్టాభి కుటుంబ సభ్యులకు తెలిపారు. గంగమ్మ తల్లి దేవాలయంలో గేటు తాళం పగలగొట్టి హుండీలో ఉన్న నగదును అపహరించిన దుండగులు హుజూర్ నగర్ మండలంలో అల్లిపురం అంజలి గ్రామ ఊరు శివార్లో ఉన్న గంగమ్మ తల్లి దేవాలయంకు వేసిన ఉన్న తాళాలను పగలగొట్టిన దుండగులు హుండీ తాళం పగలొట్టి హుండీలోని నగదును అపహరించుకున్న దుండగులు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామ ప్రజలు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు
సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విజయవాడ నాయ బ్రాహ్మణులు విజయవాడలోని మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ రావు మరియు రాష్ట్ర అధ్యక్షులు గోసుకుంట్ల ఎలమందరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 610 దేవాలయాల్లో ధర్మకర్తలుగా నాయ బ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినందుకు మా నాయ బ్రాహ్మణులందరము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు। ఎలమందరావు మాట్లాడుతూ చాలా దేవాలయాలలో పెండింగ్ లో ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుకున్నారు। जगनमोहन रेड्डी चित्रपटा बाला पेर गोरगुंट यलमंदराव राष्ट्र वाद्य कलाकार अध्यक्षुडिनि बालाभिषेकं चेयडानिकि कारणं एंटंटे 610 देवस्थानाल्लो नाय ग्रामीण वाद्य वृत्ति कलाकारुल वाळ्ळनि ट्रस्ट बोर्डु मेंबर्लुगा नियमिंचडानिकि आरडब्ल्यूसी चेसिन मन प्रियतम राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी चित्रपटा पालाभिषेक मैं राष्ट्र व्याप्त 610 देवस्थानों इे विधि चेयरने पीपा अदे विधि 10 देवस्थानों को वाद्य कलाकार पालाभिषेक मुं मु आ देवस्था ఈ రోళ్ళు సనాలు సుతి తాళాలు కోర్టు ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందుకే మాకు ఒక పెద్ద ఆనందంగా చేసి ఆయనకి పాలాభిషేకం దేవస్థానం దగ్గర చేయడం జరుగుతుంది। ఎందుకంటే గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 460 ఉద్యోగాలు ఇచ్చారు ఈ కళాకారులకి ఆ బాటలోనే నడుస్తాడని ఆయనకంటే ఒక అడుగు ఇంకా ముందు చేస్తాడని చెప్పి ఆయన చెప్పిన అందుకే ఈ పాలాభిషేకం చేస్తున్నాం। అదే విధంగా త్వరలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నిర్వహిస్తూ వస్తున్నందుకే ఈ పాలాభిషేకం జరుగుతున్నాము కనుక అయ్యా మా నాయ బ్రాహ్మణ వాద్య వృత్తి కళాకారుని గుర్తించి మీరు ఆ పోస్టు కూడా భర్తీ చేసి అది దావతాలు కూడా మా కళాకారుని మా సంత నాయకుడిని మా నాయకురాలు కులస్తుడిని ఆదుకోమని కోరుకుంటున్నా। ఆ వినకరే ఇవాళ ఈ పాలాభిషేకం మల్లాది విష్ణుగారు చేతుల మీదుగా ప్రారంభించి ఆయన చేతుల మీదుగా పాలాభిషేకం జరిపించి ఈ దాతాన్ని జగన్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు। ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పల్నాడు జిల్లా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ నేత బాల్కోట్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని పోలీసుల రాజ్యం నడుస్తుందని విమర్శించారు। ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని పోలీసులు వైసీపీకి పంజేస్తున్నారని ఆరోపించారు। పోలీసులకు జీతాలు ఇచ్చేది జగన్ అనుకుంటున్నారు। పటాభిరామ విషయంలో పోలీసుల తీరు సరైనది కాదన్నారు। రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు। ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని కోరారు। త్వరలో ప్రభుత్వం మారుతుందని ప్రజలకు మంచి రోజులు వస్తాయని రాయపాటి సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ నెల 2వ తేదీన ప్రత్యర్థులు బాలకోటి రెడ్డిపై కాల్పులు జరిపారు। గాయపడిన ఆయనకు నర్సారావుపేటలో చికిత్స అందించారు। 3 రోజుల కిందట పరిస్థితి విషమించడంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించారు। ఇక్కడ చికిత్స పొందుతూ బాల్కోట్ రెడ్డి మృతి చెందారు। పలువురు టీడీపీ నాయకులు బాల్కోట్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు। ఆయనపై దాడి జరిగిన రోజు నుండి గ్రామంలో పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేశారు। 6 నెలల కిందట ఆయనపై గ్రామానికి చెందిన వారే గొడ్డలితో దాడి చేశారు। ఆ గాయాల నుండి కోలుకొని మళ్ళీ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు। అలవాల గ్రామానికి చెందిన పమ్మి వెంకటేశ్వర రెడ్డి కాల్పులకు సూత్రధారి। ఈ కేసులో పూజల రాములు పులి అంజిరెడ్డి వంటి పులి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు। వార్తల చిన్న విరామం
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869 తిరిగి వార్తలకు స్వాగతం నల్గొండ నియోజకవర్గంలో వివిధ కారణాల రీత్యా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తూ అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీ నేత పిల్లి రామరాజు యాదవ్ నల్గొండ నియోజకవర్గంలో చనిపోయిన పలు కుటుంబాలకు పిల్లి రామరాజు అండగా నిలిచారు నల్గొండ నియోజకవర్గంలోని చందనపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఇద్దయ్య కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పిల్లి రామరాజు ఇదే క్రమంలో మొహమ్మద్ రషీద్ కుటుంబానికి 10,000 రూపాయలు బొజ్జ యాదయ్య కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మొత్తంగా 3 కుటుంబాలకు 30,000 ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బషీరుద్దీన్ అబిద్ 4వ వార్డు అధ్యక్షులు మత్తినేని సంపత్ జానకిరాములు తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9వ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగించి ఆమోదించడం జరిగిందని 8 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు వివిధ రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించే అధ్యక్షులు రాజకీయ వ్యవస్థను భ్రష్ట పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు కేవలం తిట్ల ద్వారానే వారికి గొప్పదనం వస్తుందని చెప్పలేనటువంటి పరిభాషలో మాట్లాడే తీరు కరెక్ట్ కాదని అన్నారు తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రత విషయంలో మొదటి స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది కాబట్టే జాతీయ అంతర్జాతీయ ఇండస్ట్రీస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ వైపు చూస్తున్నారని అన్నారు హైదరాబాద్కు ఇండస్ట్రియల్ ఐటీ కంపెనీలు రావడానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి మరవలేనిదని అన్నారు 12వ తేదీ ఫిబ్రవరి 12 ఉభయ సభలు రాష్ట్ర శాసనసభ శాసన మండలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఆమోదించడం రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఆమోదించడం జరిగింది ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 బడ్జెట్లతో పాటు ఇది 9వ సంవత్సరం ఈ 8 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అన్నింటికన్నా ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం వ్యవసాయ రంగానికి దేశానికి ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా పనిచేస్తా ఉన్నది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం కూడా కేసీఆర్ నాయకత్వం పట్ల కేసీఆర్ విధానాల పట్ల కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నా దేశంలో అన్ని ప్రాంతాలకు నీరు అందాలన్నా దేశంలో అన్ని ప్రాంతాలకు సమృద్ధిగా విద్యుత్ అందాలన్నా కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది కాబట్టి
దేశం ఒకవైపు చూస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ ను అనవసరమైన విమర్శలు విమర్శించకుండా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడైనా ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వడం ప్రతిపక్షాలకు గౌరవప్రదంగా కూడా ఉంటుంది కోదాడటు జర్చెల రాజా జాతీయ రాజార్ విషయంలో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే నేను ఐదుగురు ముఖ్యమంత్రులతోనే లేఖ రాపించినాను చివరగా కేసీఆర్ నాయకత్వంలోని చివరి దశలో కోదాడటు జర్చెల మంజూరు చేయించాం ఎందుకు అంటే ఇది దీంట్లో నా స్వార్థం కూడా ఉంది నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు నియోజకవర్గాలు కవర్ అవుతాయి కోదాడ అసలు జాతీయ రహదారి లేనటువంటి హుజూర్నగర్ మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండ ఈ ఐదు నియోజకవర్గాలు నా పార్లమెంట్ దాంట్లో ఉన్నాయి ఈ ఐదు నియోజకవర్గాల్లో కోదాడ అంటే నేషనల్ హైవే 65 ఉంది ఆ 65 కావడానికి కూడా ఇదే కోదాడ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర కూడా చేసినాను ఏది 2006 ఆ సందర్భంలో 7-8లో అంటే ఈ జాతీయ రాజధానుల విషయంలో నా యొక్క కృషి దాని యొక్క సత్ఫలితాలు అందినాయి దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో సభ్యుల పాత్ర ఏమీ కూడా లేదు కాకపోతే అలా అదృష్టం ఏంటంటే ఇప్పుడు పనులు పూర్తవుతున్నాయి అంతవరకు మాత్రమే కాబట్టి దీంట్లో అన్ని నియోజకవర్గ అందరికీ కూడా తెలిసినటువంటిది అప్పుడు ఆ రోజు రోషే గారు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు తర్వాత ఇక్కడ మనం జాతీయ రహదారి 65ను నార్కట్పల్లి దగ్గర ఇనాగ్రేషన్ చేసినాం అన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేటువంటిది మనకున్నటువంటి సందర్భంలో మన చేతిలో ఉన్నది రెండు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చినాము నల్గొండలో ఒకటి మిర్యాలగూడలో ఒకటి అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీని బట్టి తీసుకురావడం కూడా జరిగింది అందుకనే ఎప్పుడైనా ఎవరికైనా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాల్లో మన చేతిలో ఉన్నటువంటిది మనం చేయగలిగినటువంటిది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి కార్యక్రమాల్లో వాటిని పూర్తి చేసేదానికి మనకి ఇచ్చిందే ప్రజలు ఎందుకు అవకాశం అభివృద్ధి చేయమని ప్రజల సమస్యలు పరిష్కరించమని కదా దాంట్లో నేను గొప్పతనంగా ఏం భావించలేను ప్రజలు మనకు ఆ బాధ్యత ఇచ్చినారు ఆ బాధ్యత నెరవేర్చిన దాంట్లో మాకు ఆత్మసంతృప్తి అంతే తప్ప మనకు ఉండదు ఈ వ్యవస్థనే ఇవాళ భ్రష్టు పట్టించేటువంటి విధంగా వివిధ పార్టీలు పార్టీలకు నాయకత్వం ఇచ్చే అధ్యక్షులు చేస్తున్నటువంటి విమర్శలు రాజకీయ వ్యవస్థకే మంచిది కాదు ఎందుకంటే నేను ఒక 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఒక గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి 3 సార్లు పార్లమెంట్ సభ్యులైనాను 2వ పర్యాయం నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ చేసినాను సింగిల్ విండో చైర్మన్ చేసినాను మార్కెట్ చైర్మన్ చేసినాను ఉభయ జిల్లాల అధ్యక్షుని డైరీ అధ్యక్షుడిగా చేసినాను ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుని కూడా 5 సంవత్సరాలు చేసినాను ఇన్ని సంవత్సరాల్లో నాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సద్విమర్శ అనేది ఎక్కడ లేకుండా పోయింది వ్యక్తిగత దూషణకే ప్రాధాన్యత ఇస్తున్నది మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే అటువంటి విమర్శలకు మీరు అవకాశం చేసినా మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నాకున్నటువంటి అభిప్రాయం ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో మేము రాజ్యాంగ పదవిలో ఉన్నాం కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు కూడా దూషణల భూషలు మానుకోండి సద్విమర్శ చేయడం తప్పలేదు ఎక్కడైనా ప్రభుత్వంలో లోపాలున్నా అమలు చేసినట్లో ఏమైనా ఇబ్బందులున్నా వాటిని విమర్శించడంలో తప్పలేదు వాటిని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ కేవలం తిట్ల ద్వారానే మా గొప్పతనం వస్తుందని ఏంది చెప్పలేనటువంటి పరిభాషలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు సరైనటువంటిది కాదు అది అందరూ కూడా సవరించుకుంటే మంచిదనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి.
ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ క్రీడోత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ క్రీడోత్సవాలలో భాగంగా ఓయూ క్యాంపస్లోని క్రికెట్ గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం జరిగే ఈ క్రికెట్ పోటీలో 7,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని, సుమారు 40 గ్రౌండ్స్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైద్య పరీక్షలు పూర్తయ్యేసరికి కోర్టు సమయం ముగిసిపోవడంతో ఈ ఉదయం తిరిగి గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన్ను గవర్నర్ సబ్ జైలుకు పంపాలని ఆదేశించారు. తనపై పోలీసులు 3rd degree ప్రయోగించారని న్యాయమూర్తికి పట్టాభి వివరించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇవాళ వైద్య నివేదిక పరిశీలించాక గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. గన్నవరం సబ్ జైలులో ఖాళీ లేని పరిస్థితులు, సౌకర్యాలు తగినంత లేకపోవడం, ఇతర ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ నేతలను వేరే జైలుకు తరలించాలని మరో అభ్యర్థనను పోలీసులు న్యాయస్థానం ముందు పెట్టారు. పోలీసుల తాజా అభ్యర్థనపై న్యాయమూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాలని ఉంది. యాసంగి పంట పశుపోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఏటీఎంఏ సంస్థ నిర్వహించిన యాసంగి పంట పశుపోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతన్నలు అరిగోసపడ్డారని, రైతుబిడ్డగా కేసీఆర్ స్వరాష్ట్ర పాలనలో ఎడారిగా మారిన తెలంగాణను మరో కోనసీమగా మార్చాడని అన్నారు. రైతన్నలను రారాజుగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేశారని తెలిపారు. వ్యవసాయానికి రైతులు తొడుగు పొడి పరిశ్రమపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మరోజు పక్కలు కూడా వచ్చింది. ఒకసారి ఏంటంటే ఇంకా అన్న నా ల్యాడ్ పక్కపంటే ఫామ్ పెట్టుకున్నాడు. 1,00,000 కోట్లు రూపాయలు తీసేయండి, ల్యాండ్ ఎవరు చేయాలి, నాకు కూడా 1,00,000 రూపాయలు ఇంకోటి అయింది, ఒకటి బిడ్డ తీసి రాలేయాలి కూడా. కాకపోతే ఏంటంటే మంచి ఏదైనా 4 ఇయర్స్ తర్వాత కంటిన్యూ రెగ్యులర్గా అందరం రైతులు పెద్ద రైతు చిన్న రైతు అందరం వరి పెట్టి రావాలంటే చిన్న రైతులకు కష్టమైంది. ఈ నెల బాగా డిమాండ్ ఉంది, బాగుంది వరకు ప్రతిసారి మంచిగా కూడా గవర్నమెంట్ కానీ అంతగా డిమాండ్ ఉంది. ఈజీగా పెట్టాలని అనుకోలేదు, రైస్ మిల్లు వాళ్ళు ఇట్లా అట్లా అనుకో సతాయించలేదు. కానీ మూడో టైం ఏంటంటే రైతు కష్టపడి వంట అంతా పండించిన తర్వాత ఏపీ సతాయించి అత సతాయించి మళ్ళీ ఆ కళ్ళను ఒడ్డు లేక కష్టపడుతున్నాం. కొన్ని మనం కూడా మార్పిడి చేసుకోవాలి, అందరం ఒడ్డు పెట్టే కష్టం అని చెప్పి మా పంట మాత్రం మీకు ఆదాయం ఉండాలి. మనం అంటలు ఈజీగా రైతుకి వెళ్తాం ఏమని ఇప్పుడు ఇచ్చే అదే చాలామంది ఏదో ప్రసాద్ చెప్తే రైతు ఒకసారి వేసినాక ఏం వస్తాయి, ఏం కాదు రూపాయలు కూడా కొన్ని విధానం చేసుకుంటే వరాలు వేసుకుంటే 10 రూపాయలు వచ్చేది. కానీ అది కూడా రాసాను అనుకో ఆయిల్ పంప్ ద్వారా
గ్లాస్ కాకుండా బాగుంది అన్న సార్ చెప్పినట్టు ఐఫోన్ పెట్టి కింద ఏం చేసుకోవాలి దాని సబ్సిడీస్ అంటే రామకృష్ణ సార్ సార్ బాగా ఏంటంటే మనం చెప్పినట్టు రైతు ఇంపుడు సబ్సిడీస్ బాగానే ఉంది కానీ 4 సంవత్సరాలు ఇదో రైతు బంధు పడుతుంది ఓకే దానికి రెగ్యులర్ ఇచ్చినా కానీ పడుతుంది అదే చేసి కానీ ఇంకేదైనా ప్రోత్సాహంగా మనమే ఆ విత్తనాలు కానీ మనమే ఇంకా మనమే మన వాళ్ళు కొనేటట్టు కాకుండా మన ఐఫోన్ తీసుకున్న దానికి ఏం పెట్టాలి మనం అది ఇచ్చాం అనుకోండి ఇస్తే ఏంటంటే ఆ రైతు మళ్ళీ వేసుకుంటాడు మళ్ళీ తీసుకొచ్చి కొని మళ్ళీ వస్తాడు మనం పోయాలంటే కష్టం అయిపోయింది కానీ మన ముఖ్యమంత్రి గారు వినప్పుడు ఐఫోన్ బాగా వేసుకుంటారు రైతుల సంతోషం ఏది వేసుకోవచ్చు అని చెప్పి మనం మనమే సప్లై చేస్తాం ఏంటంటే ఈజీగా చేసుకుంటాడు పని చేస్తుంటాడు దాన్ని ఎవరో పులే పెట్టుకున్నాడు చేసుకుంటాడు వచ్చాక లేదు మరి ఇది కొన్ని చేసుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంది రైతుకు అది ఇంట్లో ఐఫోన్ మార్చండి కాబట్టి అది ప్రాక్టీస్ ఉంది ఎక్కువ మంది ప్రతి 3 ఇయర్స్ వేసుకునే వాళ్ళు అది వేసుకునే అవకాశం ఉంటుంది దాంతో రైతులు వేదిక రైతు అంటే ఎన్నో కష్టాలు ఉండేది మ్యాక్సిమం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు రాదురా అనే ఆశ ఆకాంక్ష మ్యాక్సిమం నెరవేరింది గతంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే రైతు అప్పులు బ్యాంక్ ఇచ్చిన వాళ్ళతో బ్యాంకులు వచ్చి దిబ్బలు వచ్చి బ్యాంకులే అప్పు ఇచ్చి మన అప్పులు కట్టలేక ఇల్లు కూడా తలుపులేకపోయిన పరిస్థితి ఉండే కానీ ఆ పరిస్థితిని మనం ముఖ్యమంత్రి రోజు తెలంగాణ రైతులు రాజాలని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి రైతు బంధు అనేది ఎంట్రీ రావడం చాలా గొప్ప విషయం అందుకంటే మనం అప్పులు రైతుకు పెట్టుబడి వస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.